నమస్తే. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులో భాగంగా క్లీన్ సిటీల్లో హైదరాబాద్ కి 23వ స్థానం దక్కింది. సో దీనిపై మనం మాట్లాడదాం. నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు లైవ్ లో ఉన్నారు. కోదండరామ్ గారు, మనం ఈ స్వచ్ఛ భారత్ కి సంబంధించి, స్వచ్ఛ హైదరాబాద్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. గత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఎన్నో స్కీమ్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో అవన్నీ వర్కౌట్ కాలేదన్నది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఎట్లా చూస్తున్నారు? అంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ లోకి వెళ్తూ మళ్ళీ చాలా రకాల హామీలు ఇస్తుంది ప్రభుత్వం. ఇది ఒక రకంగా మనం ఒక ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా మారుస్తున్నాము అని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మొత్తంగా డొల్లా అనేది తెలిపింది దీంతో. ఇంకా అది వాస్తవం కాదు అనేది అర్థమవుతా ఉంది. వాళ్ళ ఇండికేటర్స్ వాళ్ళకు ఉంటాయి, ఆ ప్రమాణాలు రకరకాలుగా ఏమేమి పెట్టుకున్నారనేది నేను ఎప్పుడు సమగ్రంగా అధ్యయనం చేయలేదు, కానీ వాటి ప్రకారం అయితే మరి మనం కూడా పారిశుద్ధ్యానికి సంబంధించిన చర్యలు పకడ్బందీగా తీసుకోకపోవటం, గతంలో ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని అప్పుడు హైదరాబాదు పరిశుద్ధ నగరంగా మార్చడానికి అందరినీ భాగస్వామ్యం చేసి ఒక పెద్ద ప్రచారోద్యమంగా దాన్ని నడిపింది. ఆ నడిపిన నేపథ్యంలో మనకు స్వచ్ఛ భారత్లో అప్పుడు 25వ ర్యాంకు వచ్చింది. కానీ తర్వాత ఏమైందంటే పరిస్థితులు మారిపోయి మనం గవర్నమెంట్ దానిపై పట్టింపు లేదు. అప్పుడు ప్రతి డివిజన్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను వేసి ప్రతి కాలనీ ప్రతి బస్తీ తిరిగి సమస్యలు ఏంటి అనేది గుర్తించి వాటికి పరిష్కారాలు అందించే ప్రయత్నం చేసినారు. అందరి దగ్గర నుంచి ఏమన్నా కంప్లైంట్లు ఉంటే వాటి మీద అప్లికేషన్లు దరఖాస్తులు స్వీకరించి వెంటనే చర్యలు ఉంటాయని కూడా హామీ ఇచ్చింది. ఏ ఒక్క దానిపైన ఇప్పటి వరకు చర్యలు లేవు. అందువల్ల ఏమైపోయిందంటే అప్పటికప్పుడు హడావిడిగా ఎన్నికల సందర్భంగా చేసిన కార్యక్రమమే కానీ ఆ తర్వాత దానికి సంబంధించిన ఫాలో అప్ లేదు. మన దగ్గర హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రధానమైన లోపం ఏముందంటే కొన్ని కొన్ని ప్రాంతాలను మనం ద్వీపకల్పాలుగా వాటిని మనం అభివృద్ధి చేస్తున్నాం తప్ప మొత్తం హైదరాబాద్కు సంబంధించిన ప్రణాళిక మీద దృష్టి పెడతలేము. ఒక హైటెక్ సిటీ ఉంది, పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా మనం అక్కడ రోడ్లు ఎట్లా చేయాలి, లైట్లు ఎట్లుండాలి అని ఆలోచిస్తున్నాం తప్ప మొత్తం హైదరాబాద్ మీద దృష్టి పెట్టకపోయేసరికి ప్రభుత్వానికి దెబ్బ తాకుతా ఉంది. ఒక సమగ్రమైన ప్రణాళిక వేయాలి. మొన్న ఐఏసిటీ వారు చేసిన సర్వేలో ఒక విషయం ఏం తేలిందంటే 40% మురుగునీటిని శుద్ధి చేస్తున్నాం, 60% అదే రకంగా వదిలేస్తున్నాం, దానికి శుద్ధి లేదు, ఏమీ లేదు. చాలా చోట్ల నిజానికి కాలువలు కూడా లేవు, మురికినీటి కాలువలు కూడా లేవు. అక్కడ వస్తున్నటువంటి నీళ్లు ఎక్కడికక్కడ నీళ్ళల్లోనే ఇంకిపోతా ఉన్నాయి. పారిశ్రామిక వాడల పరిస్థితి అయితే దుర్భరంగా ఉంది. ఏ కంపెనీ కూడా కాలుష్య వాళ్ళ వ్యర్థాలను శుద్ధి చేస్తలేదు. ఇవన్నింటి కారణంగా మనం హైదరాబాదు నగరంలో మనకు ఉండే జీవన మనకుండే ఈ స్వచ్ఛ ఈ పరిస్థితులు అనేవి బాగా దిగజారిపోయినాయి. ఎక్కడికక్కడ చూసినా రోజుకు రోజు శుద్ధి చేస్తా ఉన్నారు. కొంత గతంలో పోలిస్తే రోడ్లు ఊడ్చే పని కానీ చెత్త ఎత్తుకపోయే పని కానీ మెరుగైంది, కానీ ఇంకా చాలా విషయాల్లో మనకి ఇంకా మార్పు రావాల్సిన అవసరమే ఉంది. రోడ్ల పైన గుంతలు కానీ, చాలా చోట్ల మురికి నీటి పారుదల సౌకర్యం కానీ, దాన్ని శుద్ధి చేసే వ్యవస్థ కానీ, ఇళ్లలో నుంచి సేకరించినటువంటి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే విషయంలో కానీ, ఘన వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే విషయంలో కానీ గవర్నమెంట్ ఒక ప్రణాళికతో వ్యవహరించటం లేదు. అందువల్ల ఈ సిటీ అనేది ఒక దగ్గర చెత్త ఇంకో దగ్గర పోగైపోతున్న తప్ప చెత్తను సంపూర్ణంగా నిర్మూలించే ప్రయత్నం అయితే జరుగుతలేదు. అది కూడా కొన్ని ప్రాంతాలకు మనం చేసే ఈ ప్రయత్నాలైన కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యాయి తప్ప మొత్తంగా బస్తీల్లో కానీ మిగతా చోట్ల కానీ జరగవలసినంత కృషి జరుగుతలేదనేది మనం ఈ సందర్భంగా గ్రహించాలి. టాప్ 20లో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సిటీ కూడా లేదు. లేదు లేదు అంటే ఒక రకంగా అందరం కూడా సిగ్గుపడవలసిన విషయమే, ఇంత దురదృష్టకరమైన పరిస్థితి అని. కానీ ఇంకొక రకంగా ఇప్పుడు దేని బాధ్యత మాత్రం మనం ఆలోచిస్తే ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకొని నాయకత్వం వహిస్తే తప్ప ఇది కదలదు. మొత్తంగా గవర్నమెంట్ యంత్రాంగం కేసీఆర్ గారి చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంది. ఆయన చేస్తే ఏ అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తే ఆ రంగాల్లోనే పనులు జరుగుతుంటాయి తప్ప మిగతా రంగాల్లో ఏ పని కూడా జరగదు. అందరికీ తెలిసిన వాస్తవం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏదో ర్యాంకు అనేది రాలేదు అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ దానికి కారణాలు ఏంటి అనేది వివరించాలి. అది వాళ్ళ మీద బాధ్యత ఉంది. భవిష్యత్తులో దీన్ని మాట్లాడుకోవట్లేదు ప్రభుత్వం వైపు నుంచి.
అంటే ఆ పార్టీ అధికారిక పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే బెస్ట్ మెగా సిటీగా సిటిజన్స్ ఫీడ్బ్యాక్ లో హైదరాబాద్ టాప్ లో ఉంది, మిగతా రాష్ట్రాలన్నింటినీ వెనక్కి నెట్టింది అని వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు ప్రజల వాడే ప్రమాణాలు వేరు. మేము పోతాడో ఉద్యోగం దొరికింది, ఓ దగ్గర తక్కువకే మాకు కొంత తిండి దొరికింది, ఇల్లు దొరికింది, అట్లా లెక్కలు వేసుకుంటారు. కానీ పారిశుద్ధ్యానికి సంబంధించిన లెక్కలు అందులోకి రావు. ఎప్పుడు వస్తాయంటే అదొక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశం మామూలుగా ప్రజలు పట్టించుకుంటారు. కానీ మూల్యాంకనంలో ఏం చేస్తారంటే, వచ్చిన మురుగునీటిని ఎట్లా శుద్ధి చేస్తున్నారు, ఘన వ్యర్థాలని ఏం చేస్తున్నారు, అసలు పరిశుభ్రంగా మొత్తం వాతావరణాన్ని ఉంచగలుగుతున్నారా లేదా, ఇట్లాంటివి అనేకమైన ప్రమాణాలు ఉంటాయి. ఆ ఇండికేటర్స్ అన్నింటినీ మనం పరిపూర్తి చేయాలి కదా, అవి చాలా ఇంపార్టెంట్. మేము ఒకసారి కాలనీలది పోటీ అయితే మనం కూడా వెళ్ళొచ్చు అనుకొని ఆశపడిపోయినాం. పోతే చెట్లు బాగున్నాయి కాలనీలు, పరిశుభ్రంగా ఉంది కాలనీ, మనకు అవార్డు తప్పదేమో అనుకున్నాం. కానీ చాలా చిన్న చిన్న విషయాలు, ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఉన్న వరుస దుకాణాలకు సంబంధించిన చెత్తని మనం సేకరించే విషయంలో కానీ, ఇట్లాంటివి చాలా చిన్న చిన్న విషయాలే. వాటిల్లో ఈ కాలనీ కొంత వెనుకకు పోయింది, ఆశించిన ర్యాంక్ రాలేదు, కానీ గౌరవప్రదమైన గుర్తింపే దొరికినప్పటికీ కూడా మనం ఆశించినటువంటి స్థాయికి పోలేకపోయినాం. ఇట్లాంటివి అనేక అంశాలు ఉంటాయి, చెట్ల పరిరక్షణ కానీ ఉద్యానవనాల పరిరక్షణ కానీ, వీటి మీద జాగ్రత్త పాటించడం చాలా అవసరం. మొత్తం ఉద్యానవనాల జాగాలను ఆక్రమించడే కదా, చెరువులన్నింటినీ మనం ఆక్రమిస్తూ ఉన్నాం. ఇట్లాంటివి అన్నీ కూడా దాంట్లో పరిగణలోకి వస్తాయి, దాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాం. ఇవన్నింటినీ మనం పరిగణలోనికి తీసుకుంటే అప్పుడు ఇవన్నీ రోజువారీ జీవితంలో పట్టించుకునే విషయాలు కావు కదా, వాళ్ళ ఆలోచించేది బతుకు తెరువుకు సంబంధించి మాత్రమే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, కోదండరామ్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెళ్ళి.